డామినేట్ అయిపోయిన ఫీల్ వచ్చింది సిట్యుయేషన్ డామినేట్ చేసారు అండ్ ప్రతి ఫైట్ సీన్ కి ఏదో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు సో అలా బాగుంది ఓవరాల్ గా బాగుంది సో ముందు అదే ఒక ప్రాబ్లమ్ ఒక స్మగ్లింగ్ టైప్ ఒక ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటారో ఆ ప్రాబ్లమ్ నుంచి వీళ్ళు ఎలా బయటపడతారో ఒక నలుగురు విదేశ కుర్రాళ్ళు విత్ హీరోయిన్ అక్కడక్కడ చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతాయి బట్ ఓకే అనిపిస్తుంది కామెడీ ఉంది అదే స్లాంగ్ వల్ల క్రియేట్ అయిన కామెడీ చాలా బాగుంది అది కొంచెం నేచురల్ గా అనిపిస్తుంది కదా మనకి ఆ విలేజ్ స్టైల్ ఆ నేచురల్ కామెడీ అది బాగుంది ఆయన యాక్టింగ్ చాలా బాగుంది ఆయన హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు ఎన్టీఆర్ గారి రిఫరెన్సులు చాలా తీసుకోవడం జరిగింది అండ్ చూపిస్తారు మనకు కొన్ని చోట్ల బట్ త్రూ అవుట్ ద మూవీ అయితే అదే ఉండదు బట్ కొన్ని సీన్స్ లో ఉంటుంది ఒక త్రీ ఫోర్ సాంగ్స్ దాకా ఉన్నాయి ఒక టూ సాంగ్స్ బాగున్నాయి అన్న ఫైట్ సీన్స్ బాగా తీశారు కాకపోతే ప్రతి ఫైట్ సీన్ కి ఒక స్లో మోషన్ ఎఫెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పక్కా అన్నట్టు పెట్టారు దానివల్ల ఫైట్ సీన్ ని మ్యూజిక్ డామినేట్ చేసిన ఫీల్ వస్తుంది అంతే నార్మల్ అన్న కొన్ని సిచ్యువేషన్స్ లో తీసుకోవడం హీరో ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నట్టు మాట్లాడటం ఆ బ్యాచ్ అంతా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్సే అలాగా అంతే పర్ఫార్మెన్స్ అందరు యాక్టింగ్స్ బాగున్నాయి నేచురల్ గా చేశారు మహేష్ కావచ్చు విష్ణు గారు కావచ్చు హీరోయిన్ కావచ్చు అందరు కూడా బాగా చేశారు పర్ఫార్మెన్సే మెయిన్ హైలైట్ క్లైమాక్స్ బాగుంటుంది అంటే చాలా ట్విస్ట్లు పెట్టారు సో దానివల్ల క్లైమాక్స్ బాగుంటుంది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న కసువర్డ్స్ ఉంటాయి ఇక మరి అవి వినలేని వాళ్ళకి మరి ఇక ప్రాబ్లమే బట్ నార్మల్ గా అయితే బాగానే ఉంటుంది విష్ణు గారు యాక్టింగ్ డిఫరెన్స్ గా ఉంది ఇంట్లో ఏమన్నా అలా ఏమనిపించలేదు రొటీన్ అని కూడా చెప్పలేను ఆయన ఎప్పుడు బానే చేస్తారు కదా టీచర్ కూడా బానే టైమింగ్ ఎలా ఉంది మూవీలో కామెడీ టైమింగ్ బాగుంది స్లాంగ్ వల్ల కామెడీ బాగా క్రియేట్ అయింది సెకండ్ హాఫ్ నుంచి సినిమా మొత్తం ట్విస్ట్లే ట్విస్ట్లు ఏంద్రా 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 అని భయం భయం భయపడుతూనే అర్జున పాల్గొన అర్జున పాల్గొనా అరస్తేనే ఉంటారు థియేటర్ మొత్తం అలా ఉంది సినిమా మామూలుగా లేదు బ్రో శ్రీ విష్ణు బ్రో మనసులు గెలిచాడు మా ఎలక్షన్ లో గెలిచింది మంచు విష్ణు మా మనసులు గెలిచాడు బ్రో శ్రీ విష్ణు శ్రీ విష్ణు గెలిచాడు బ్రో మా ఇంటి పక్కనే ఉంటది బ్రో పిల్ల సూపర్ ఉంటది అలా ఉంది బ్రో హీరోయిన్ పక్కింటి పిల్లలాగా అంత మంచి క్యారెక్టర్ సరే ఎలాంటి క్యారెక్టర్ అంటే ఒక విలేజ్ గాలు ఎలా ఉంటది మన పక్కింట్లో మీ ఇంట్లో ఎలా ఉంటది వాళ్ళింట్లో ఎలా ఉంటది అలా ఉంటది బ్రో అమ్మాయి అంత మంచి క్యారెక్టర్ సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటారు బ్రో నవ్విస్తూ భయపెట్టాం నవ్విస్తూ భయపెట్టాం ఫుల్ థ్రిల్లింగ్ మూవీ మంచిగా ఉంటుంది మా ఎలక్షన్ లో గెలిచింది మంచు విష్ణు మా మనసులో గెలిచాడు శ్రీ విష్ణు డబ్బులు ఎడ పెట్టావరా అన్న డబ్బులు లేవన్నా అన్న అన్న మనోడే అన్న నేను ఉంటా అన్న బాధ అమ్మాయి సంజయ్ గారిని తెచ్చుకోవాలి ఎందుకు బ్రో ఇచ్చిన అన్న అన్నకి ఇచ్చేస్తుంది సంచులో కలెక్షన్ రికార్డులు రికార్డులు తీసుకెళ్లి పోతాను శ్రీకృష్ణు తీసుకోవాలి బ్రో భయ్యా ఏం చెప్పాలి సినిమా గురించి ఫస్ట్ నుంచే లాస్ట్ వరకు ఆ ఎలివేషన్స్ ఆ స్క్రీన్ ప్లే వామ్మో 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 ఇచ్చేసారు భయ్యా ఈ సినిమా కూడా ఇచ్చేసారు చాలా బాగుంది సినిమా ద ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇది ఒక సినిమా శ్రీ విష్ణు కాదు అన్నా శ్రీ విష్ణు అన్నా ఆ కామెడీ గానే అన్న నాకు అర్థం కాగడతాను ఆ లాస్ట్ టైం క్లైమాక్స్ లేకుండా హుసేన్ బోల్ కన్నా దారుణంగా ఫాస్ట్ గా పరిగెడతాను ఇచ్చేసాడు భయ్య చాలా బాగా తీసాడు సినిమా చాలా బాగుంది ఫ్యాంటాస్టిక్ 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 అన్న అందరూ బాగా చేశారన్న ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మొత్తం సినిమా టాప్ టు బాటం ఎండ్ వరకు ఉన్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా బాగా చేశారు జీవించారు అది కామెడీ చెప్పాల్సిన లేదన్న సీమ టపక్కే తారాజవాళ్ళ మెరిసిపోతుంది అన్న చాలా బాగుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న ఎన్టీఆర్ చెప్పాల్సిన లేదు ఎన్టీఆర్ అనేది మన అందరికి తెలుస్తుంది నిజమే స్వరూపం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్టీఆర్ యూజ్ చేశారు అన్న చాలా విధంగా యూజ్ చేశారు చాలా బాగుంది అందరూ చూడొచ్చు ఫ్యామిలీ శ్రీ విష్ణు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది శ్రీ విష్ణు ప్రీవియస్ మూవీ అన్న నేను ఒకటి చెప్తున్నా జెన్యున్ గా చెప్తాను ఇది మాత్రం నేను శ్రీ విష్ణు మూవీ చూడడం ఇదే ఫస్ట్ టైం థియేటర్ లో ఇప్పుడు దాకా నాకు అంత అనిపించలేదు చూడాలి అనేసి కానీ ఈ సినిమా వచ్చాక ఇదే ట్రీ అర్జున పాల్గొన ఏంటి అనుకున్నాను కానీ ఒక్కసారి థియేటర్ లో ఎంట్రీగా ఫస్ట్ నుంచి నేమ్స్ అయ్యే వరకు ఎండ్ వరకు వచ్చే వరకు చూసాను అన్న అక్కడే కూర్చొని చూసాను కానీ ఒకటి కండిషన్ ఏంటంటే
నేను అందరికి ఒకటే కోరుకున్నాను, ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒకటే నేను కోరుకున్నాను, సినిమాలన్నీ ఒకే షో ఒకే టైమింగ్స్ లో పెడతారు. దానివల్ల మాలాంటి సినిమాలో ఉన్న ప్యాషన్ కి, దాంట్లో ఉన్న మాలాంటి సినిమా పిక్చర్లకి ఎంటర్టైన్ చేయడం వల్ల మాకు కన్ఫ్యూజ్ అయిపోతాం. రెండు టికెట్లు తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ కవర్ చేయాలి ఇక్కడ కవర్ చేయాలి, ఇలా అంటే చాలా కష్టం అయ్యా. మార్చాలి సినిమా టైమింగ్స్ కూడా, మార్చాలి షోలు కూడా, ఒకదాని తర్వాత ఒకదాని అన్ని సినిమా.